వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీలక్ష్మి గారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై మాసం అంతా ఏ విధంగా ఉండబోతుందంటారు? వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు మనకి జూలై 7 వరకు కూడా ఈయన వీళ్ళకి తృతీయ స్థానంలో, అంటే వీళ్ళకి తృతీయ స్థానంలో ఉండి తదనంతరం చతుర్థ స్థానంలోకి, అంటే ఈయన సంచారం చేయడం, కర్కాటకంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే శుక్రుడు వీళ్ళకి తృతీయ స్థానంలోకి సంచారం చేస్తున్నాడో, అంటే మనకి మిథునం నుంచి దాని తర్వాత కర్కాటకంలోకి ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో, వీళ్ళకి ప్రయాణాలు చేయడం అనేది ఉంటుంది. అంటే దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. అందులో ఎక్కువగా వీళ్ళు తృతీయ స్థానంలో ఉండేటప్పటికీ సోదరి సోదరుల యొక్క, అంటే ఎక్కువగా అక్క చెల్లెళ్ళు వాళ్ళతో ఎక్కువగా ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అంటే మాట్లాడే విషయాల్లో, కమ్యూనికేషన్ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. లేదా వాటికి సంబంధించిన ఆస్తి తగాదాలు, లేకపోతే ఆస్తికి సంబంధించినవి కావచ్చు, ఇంట్లో ఏదైనా విషయాలు కావచ్చు, ఇలాంటి వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ, లేదా పనిచేసే వృత్తి ఉద్యోగ పరంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనిచేసే చోట పర్టికులర్గా ఆడవాళ్ళు అనే ఏదైనా ఒక మనం ట్యాగ్ తీసుకున్నాము అంటే కాస్త వాళ్ళతో వ్యవహార పరంగా ఏదైనా పై అధికారి అయ్యిందనుకోండి, ఒకవేళ ఫర్ సపోజ్ అక్కడ కొంచెం మనం ఒకవేళ ఏదైనా అన్నా లేదా మాట పట్టింపులు ఏమైనా వచ్చినా, వర్క్ ప్రెషర్స్ చేసినా ఏం చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఓపిక బట్టి ఉంటే మాత్రం మనకే అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అందులో వీళ్ళకి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి కొంత సమయానికి భోజనం చేయడం, నిద్ర ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలాగే బయట స్నేహితులతో కానీ బంధువర్గంలో కానీ మాట్లాడేటప్పుడు, పెద్దవాళ్ళతో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళకి దశమ స్థానంలో శని భగవానుడి యొక్క వక్రీకరణ, అంటే ఇక్కడ రాజ్యస్థానంలో వక్రీకరణ జరుగుతుంది కాబట్టి ఉద్యోగాలలో మార్పులు ముఖ్యంగా, అంటే ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళీ 9th చూస్తాడు. సో ఉద్యోగాలలో మార్పులు లేదా దూర ప్రయాణాలు, ప్రయాణాలు అంటే ఒక్కోసారి కొంతమందికి అయితే చూడండి ఎప్పటికో ఆన్సైడ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి అది ఓకే అవ్వడం, ఓకే ఇలాంటివన్నీ కూడా అయ్యే అవకాశాలు మనకి ఈ సమయంలో కాస్త ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఈ మాస ఈ యొక్క జూలై మాసంలో కాస్త వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడం అలాంటివి జరుగుతున్నాయి. ఇంకా సంతాన విషయాల దగ్గరికి వచ్చాడు, పశ్చిమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి సంతాన పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కానీ, సంతాన పరంగా జాగ్రత్తలు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో మనం మార్పులు అనుకున్నాం కదా, ఆ మార్పులు కూడా ఒక్కోసారి అనుకూలంగాను ఒక్కోసారి కొంచెం అబ్బా ఇప్పుడు ఇది ఎందుకు మనకి ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకు ఇలా వచ్చిందని కూడా, అంటే ప్రెషర్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల అలా అనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే లోన్స్ కోసం కానీ అప్పుల కోసం కానీ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి అందడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ ఫైనాన్షియల్ విషయాలు లేదా బ్యాంకింగ్ అంటే రిలేటెడ్ బ్యాంక్కి సంబంధించిన వాటిలో చేస్తున్న వాళ్ళు, లేదా బ్యాంక్లోనే ప్రైవేట్గా చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇన్సూరెన్స్ దీనికి ఎల్ఐసికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మ. ఓకే, అలాగే ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం సమానంగా ఉండడం, అంటే ఎక్కువగా అతిగా ఊహించుకుందుకు అంటే మంచి లేదు, అలా అని చెప్పు చెడు లేదు, సామాన్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ రాజ్యాధిపతి వచ్చి శుక్రుడు వీళ్ళకి ఎప్పుడైతే ద్వితీయం నుంచి, అంటే వీళ్ళకి ద్వితీయంలోకి వెళ్తాడు మళ్ళీ తృతీయంలోకి వస్తాడు కదా, వీళ్ళకి కూడా వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదైనా నగలు, అంటే ఇప్పుడు ఫ్యాన్సీ మనకి ఈ ఎంబ్రాయిడరీ ఇలాంటి కళలకు సంబంధించినవి, లేకపోతే మనకి వస్త్రాలయాలు, ఆభరణాలు, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివన్నీ చేసే ఉంటాయి కదా ఆన్లైన్ షాపింగ్, ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లో వీటికి సంబంధించినవి, ఇలాంటి వాళ్ళు చేసిన వాళ్ళకి మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళకి చూసుకుంటే ఉద్యోగస్తులు, వివాహం కాని స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే ఉంటే వాటికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే కొంచెం ఈ ఏవైతే మధ్యవర్తులు ఉంటారో ఆ మధ్యవర్తులతో ఈ వివాహానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే రేపటి రోజు మాట తేడాలు అలాంటివి ఏమీ రాకుండా
కొంచెం ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించుకుంటే వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో చిన్న చిన్న ఉడుదుడుకులు, కాస్త కొంచెం ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు వీటితో ఈ మాసం అంతా కూడా వీళ్ళకి కొంత అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ మాసం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళకి గణపతి ఆరాధన, ఎందుకంటే పంచమస్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి గణపతి ఆరాధన, ఎందుకంటే పంచమస్థానం అనేది తెలివితేటలు వీడికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది కాబట్టి గణపతి ఆరాధన చేయడం, రోజు మీకు దగ్గరలో ఏమైనా గణపతి ఉంటే ఒక గరిక సమర్పించుకుని రావడం, ఇలా చేయడం ద్వారా ఈ మాసంలో వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఓకే,